ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓన్లీ సింగిల్ కాఫీ? కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు కదా మేడం, ఇంకొకరికి కూడా కాఫీ కావాలంటే? అలా అడిగితే వాళ్ళ టాస్క్ లో ఓడిపోయినట్టే. మేడం నువ్వు కరెక్ట్ గానే విన్నావు, ఎవరి డే అయినా స్టార్ట్ అయ్యేది మంచి కాఫీతోనే. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ విషయానికి వస్తే, వాళ్ళు స్పెండ్ చేసే క్వాలిటీ టైం అంటే కాఫీ టైం. అంటే వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ఏంటో తెలిసిపోతుంది. ఎలా మేడం? ఏముంది, మరో కాఫీ కోసం చూడకుండా ఉన్న కాఫీనే షేర్ చేసుకుని ఆనందంగా తాగేవాళ్లే ఉన్న దాంట్లో జీవితాన్ని తృప్తిగా సంతోషంగా గడుపుతున్నారని అర్థం. అలా కాకుండా సెకండ్ కాఫీ కోసం చూస్తే వాళ్ళ ప్రపంచాలు వేరని అర్థం. ఒక్క కాఫీలో ఇంత అర్థం ఉందా? స్మాల్ డౌట్ మేడం. ఏంటి? వాళ్ళల్లో ఎవరికైనా కాఫీ అలవాటు లేకపోతే? వాళ్ళందరికీ అలవాటు ఉంది. ఆడిషన్స్ లో వాళ్ళ హ్యాబిట్స్, ఫుడ్, ఇంట్రెస్ట్స్ అన్ని తెలుసుకొని ఫిల్టర్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చాం. యు ఆర్ టూ ఇంటెలిజెంట్ అకి, ఒప్పుకోవాల్సిందే. బట్ నేను నీకన్నా తెలివైన వాడిని. ఈ క్లూతో నేను పంపిన వాళ్ళని గెలిపిస్తాను. అంతా మీరు చెప్పినట్టు చేస్తాం మేడం. ఫస్ట్ మిమ్మల్ని వాళ్ళకి పరిచయం చేయాలి కదా, రండి. అక్కర్లేదు, టాస్కులు కంప్లీట్ అయ్యే వరకు నేనెవ్వరినీ కలవను. ఫైనల్ రౌండ్ లోనే కలుస్తాను. ఎందుకు మేడం అలా? మీకు క్వశ్చన్స్ ఎక్కువ అనుకుంటా? వెళ్ళి చెప్పిన పని చేయండి. ఓకే మేడం. వెయిట్ ఎ మినిట్. మీ అందరి ఫోన్లు లాక్ చేసి సైలెంట్ లో పెట్టి అక్కడ రిసెప్షన్ లో పెట్టేయండి. చచ్చా. ఎందుకు మేడం? చెప్పా కదా, నో ఎంక్వైరీస్. ఈ కాంటెస్ట్ లో ఎలాంటి పాలిటిక్స్ జరగకూడదు. మీ ఫోన్సే కాదు, టాస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు కంటెస్టెంట్స్ ల ఫోన్లు కూడా పనిచేయవు. ఆల్రెడీ జామర్స్ అరేంజ్ చేయించాను. నో నో, దెబ్బ కొట్టింది. అంటే మేడం అది ఫోన్ లేకపోతే కమ్యూనికేషన్ ప్రాబ్లం మేడం, అట్లీస్ట్ నాకైనా. నో, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఫోన్స్ అన్ని సైలెంట్ లో పెట్టండి. పదండి. ఫోన్లు ఇచ్చేయండి, ఫోన్లన్నీ తీసుకొని లాకర్ లో పెట్టు. ఓకే మేడం. నౌ యూ కెన్ గో. లుక్, చాలా ప్లేసెస్ లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశాను. ఎవరేం చేసినా మీరు రీజన్స్ లేకుండా కంటెస్టెంట్స్ గదుల దగ్గరికి వెళ్ళినా వాళ్లతో ఎక్కడ కమ్యూనికేట్ అయినా సరే నాకు తెలిసిపోతుంది. అలాంటిదేమైనా జరిగితే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలుసా? లైఫ్లో మీకెక్కడా వేరే జాబ్ కూడా రాదు. సో అలర్ట్గా సిన్సియర్గా వర్క్ చేయండి. ఓకే? అలాగే మేడం. గో. డార్లింగ్, కాసేపు పడుకో నా పక్కన, నాకు నిద్ర రావట్లేదు. శ్రీవారు, నిద్ర లేవండి. శ్రీవారు లేవండి. బా శ్రీవారు, నురా లేకండి. ఏంటి గౌరీ, నువ్వు నా పక్కరుంటే ఎప్పుడు తెల్లారుద్దో ఎప్పుడు నైట్ అవుద్దో కూడా తెలియదు. గుడ్ మార్నింగ్ శ్రీవారు. వెరీ గుడ్ మార్నింగ్ శ్రీమతి గారు.
ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఇదేంటి, ఇద్దరు ఉంటే ఈడొకటే కప్పు పంపించాడు, మరి కకృతిలా ఉన్నాడు ఈ రెస్టారెంట్ వాడు. ఇంకోటి అడుగుతాను, ఉండండి. మేడం, రూమ్ నెంబర్ 201లో ఉన్నవాళ్ళు డబుల్ కాఫీ అడిగారు మేడం. రూమ్ నెంబర్ 205 వాళ్ళు కూడా అడిగారు మేడం. రూమ్ నెంబర్ 302 వాళ్ళు అడుగుండరే. అబ్బో, అసలు అందరికంటే పెద్ద గొడవ చేసిన వాళ్ళు వాళ్లే సార్. ఆ కాఫీ నాకు కావాలంటే నాకు కావాలంటూ గొడవ పడి మరీ వలక పోసేసుకున్నారు. వెరీ బ్యాడ్. మేనేజర్ మేడం, వాళ్ళకి మైనస్ మార్కులు వేయండి. చంపేశారు. సో అన్ని రూమ్స్ వాళ్ళు సేమ్ డబుల్ కాఫీ అడిగారన్నమాట. వాట్ అబౌట్ 143? మేడం, ఆ రూమ్కి వెళ్ళింది ఇతనే మేడం. వాట్ మిస్టర్, వాళ్ళు కూడా సేమ్ డబుల్ కాఫీ ఆర్డర్ చేశారా? లేదు మేడం, వాళ్ళ రూమ్ నెంబర్కి తగ్గట్టే ఆ కప్పులు కూడా చాలా లవ్లీ పేరు మేడం. ఏం చేశారంటే, ఎక్స్క్యూజ్ మీ గౌరీ, అతను సర్దుతాళ్లే. నువ్వు ఇంట్లో ఎంత అందంగా సర్దుతావో అతను కూడా అంతే అందంగా సర్దుతాడు. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి వచ్చిన వాళ్ళంతా, యూ డోంట్ వరీ, మన ఇద్దరం కాఫీ తాగుదాం. నీకు తెలుసు కదా, నీతో కాఫీ షేర్ చేసుకోకపోతే నాకు డే స్టార్ట్ అవ్వదని. చెప్పించేయండి, వాడు మనల్ని గమనిస్తున్నాడు. కమ్ ఆన్ డియర్. ఎవరైనా తిన్న కంచంలోనే తినను. అలాంటిది సాసర్లో కాఫీ అంటో నా కర్మ, అది ఇతనితో షేర్ చేసుకోవడమా? చేసేది యాక్టింగ్ ఏగా, తాగండి. ఆహా, అద్భుతంగా ఉంది కాఫీ మాత్రం. కాఫీ షేర్ చేసుకొని సాసర్లో తాగారా? నైస్ కప్పుల్. అంతేకాదు మేడం, శ్రీవారు శ్రీమతి గారు అంటూ ఒకరినొకరు ఎంతో ముద్దుగా పిలుచుకున్నారు మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.